ఉన్నటువంటి మీరు జుట్టును తీసేస్తే మీ శక్తి ఆ దిశగా కదలడాన్ని మీరు గమనిస్తారు. మీ భౌతిక దేహానికి పైన ఉన్న రెండు చక్రాలను ఉత్తేజితం చేస్తే అది ఒక అద్భుతమైన అవకాశం. అది మీ భౌతిక దేహాన్ని కొద్దిగా బలహీనపరుస్తుంది కూడా. మనం దీని గురించి చాలానే మాట్లాడుకున్నాం. సరే కానీ ఒకవేళ మీరు ఈ చెట్టుని కత్తిరించారనుకోండి, అప్పుడు ఆ చెట్టు తన శక్తినంతా ఎక్కడైతే కత్తిరించారో ఆ దిశగా కేంద్రీకరిస్తుంది. ఒకవేళ మీరు చెట్టులోని ఈ భాగాన్ని కత్తిరించి అవతల భాగాన్ని వదిలేస్తే అప్పుడు మీరే గమనిస్తారు చెట్టులోని ఈ భాగం వచ్చే 15 రోజుల్లో లేదా 4 రోజుల్లో ఎన్ని ఆకులైతే వస్తాయో అవి అవతల భాగంలో వచ్చే వాటికంటే చాలా ఎక్కువగా ఉంటాయి. మీరు అది గమనించారా? అవునా కాదా? ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ కత్తిరించారు కాబట్టి చెట్టు తన శక్తిని ఈ దిశగా కదిలిస్తుంది, మిగతా వాటిని వదిలేసి ఇటువైపు వెళ్తుంది. ఎందుకంటే ఇక్కడ ఆకులు మళ్ళీ రావాలి కాబట్టి. మీ శరీరంలో కూడా ఇదే జరుగుతుంది. మీరు ఉన్నట్టుండి జుట్టుని తీసేస్తే అప్పుడు మీరే గమనిస్తారు మీ శక్తి ఆ దిశగా కదులుతుంది. ఒక విధమైన సాధన చేసేవారు అలా జరగాలని కోరుకుంటారు. అలాంటి వారు వాళ్లకు ఎప్పుడు నచ్చితే అప్పుడు గుండు చేసుకోరు. మాసంలోకెల్లా అతి చీకటి రాత్రి, దేనినైతే మనం శివరాత్రి అంటామో, చతుర్దశి నాడు అంటే అమావాస్యకు ఒక రోజు ముందు ఆ రోజున శిరోముండనం చేస్తారు. ఎందుకంటే ఆ రోజు అమావాస్య రోజున, అమావాస్య తర్వాతి రోజున సహజంగానే మానవ వ్యవస్థలో శక్తి ఉప్పొంగుతుంది. దానిని మనం మరికొంచెం ప్రభావితం చేయాలని అనుకుంటున్నాము. అందుకని ఆ రోజున జుట్టు తీసేస్తారు. ఎందుకంటే దానికి సంబంధించిన ఒక సాధన ఉంటుంది. ఒకవేళ సాధన లేకపోతే పెద్ద తేడా ఏమీ కనపడదు. కొంతమందికి తెలిసే ఉంటుంది, ముఖ్యంగా స్త్రీలకు. వాళ్ళ జీవితంలో ఎప్పుడూ జుట్టు తీసేని వాళ్ళైతే ఉన్నట్టుండి ఒకరోజు వెళ్ళి వాళ్ళు గుండు చేయించుకుని వస్తే వారికి మానసిక అస్థిరత కలుగుతుంది. ఎందుకంటే ఆ దిశగా ఎక్కువ శక్తిని వాళ్ళు నిర్వహించే సామర్థ్యం కలిగి లేకపోవడం వల్ల. ఒకవేళ అప్పటికే చిన్న అస్థిరత ఏదైనా ఉంటే అది బాగా పెరిగిపోతుంది, ఎందుకంటే ఆ దిశగా చాలా శక్తి కదులుతూ ఉంది. కానీ దానిని సరిగ్గా నిర్వహించి దానికి సహకరించేందుకు అవసరమైన సాధన ఉంటే అది మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఒక ఆధ్యాత్మిక సాధకుడు, ఒక సాధక ఎవరైతే కేవలం తన ఆధ్యాత్మిక శ్రేయస్సును మాత్రమే కాకుండా ఒక ఉన్నతమైన సంభావ్యతకి తన ఉపకరణంగా మారాలనుకున్నట్టయితే గనక, అలాంటి వారు ప్రకృతి సహజంగా దొరికిన ప్రతి చిన్న సహకారాన్ని ఉపయోగించుకోవాలి. కాబట్టి గుండు చేయించుకోవడం అందులో ఒక భాగం. అటువంటి సాధన ఏమీ లేకపోతే, ఆ విధమైన సాధన లేకపోతే గుండు చేయించుకోవడంలో ఎటువంటి అర్థమో లేదు. Shearing off the hair has really no meaning as such. Alage yavarkaina atani shakti nijanga atani tala nundi tannuku vachela unte alanti sthitiki cherukunte భౌతిక శరీరానికి పైన ఉన్న రెండు చక్రాలను ఉత్తేజితం చేస్తే, ఎవరిలో అయినా ఆ రెండు చక్రాలు ఏదో విధంగా ఉత్తేజితమైతే అప్పుడు వాళ్ళు గుండు చేసుకోరు. జుట్టు పెంచుకుని దాన్ని పైన ముడి కడతారు, ఎందుకంటే ఆ శక్తిని సంరక్షించుకుని పోషించుకోవడానికి. ఒకవేళ తగినంత జుట్టు లేకపోతే ఒక వస్త్రాన్ని వాడతాము. మీరు నేనేదో బ్యాండేజ్ వేసుకున్నాను అనుకుంటున్నారా? అవును, కాలికైతే వేసుకున్నాను. కానీ ఒకవేళ తగినంత జుట్టు లేకపోతే మీరు ఏదైనా ఉపయోగించాల్సి వస్తుంది, కానీ అది అవసరం. But you will need that, otherwise there will be. లేకపోతే ఎప్పుడైతే శరీరం పైన ఉన్న రెండు చక్రాలు ఉత్తేజితమై ఉంటాయో అదొక అఖండమైన అవకాశం.
కానీ అది మీ శరీరాన్ని కొద్దిగా బలహీనపరుస్తుంది. లాగవలసిన దానికన్నా ఎక్కువ శక్తిని లాగుతుంది. అందువలనే ఎందరో యోగులు 35 సంవత్సరాలు వచ్చేలోపే మరణించేవారు. ఒకసారి వారికి ఒక స్థాయి శక్తి సిద్ధించిన తర్వాత వారికి శరీరంలోని భిన్నమైన అంశాలు గనక తెలియకపోతే, ఇఫ్ దే డు నాట్ అండర్స్టాండ్ ద మెకానిక్స్ ఆఫ్ హౌ ద హ్యూమన్ సిస్టమ్ ఫంక్షన్స్, సృష్టికర్త చేసే గారడీలు మీకు తెలియకపోతే, చూడండి ఆయన దీన్ని ఎన్నో విధాలుగా ఎంతో అధునాతనంగా చేశారు. అధునాతనంగా చేయడం అంటే కేవలం దాన్ని సంక్లిష్టపరచడం కోసం కాదు. అధునాతనం అంటే ఒక తేలికపాటి యంత్రం కంటే మరిన్ని అవకాశాలున్నాయని అర్థం. ఇది ఎంతో అధునాతనమైన యంత్రం. ఒకసారి శక్తి ఉన్నత స్థాయికి చేరుకున్న తర్వాత దానికి సంరక్షణ అవసరం. మీకు ఒత్తైన పొడవాటి జుట్టు ఉంటే దాన్ని ఉపయోగించుకోవచ్చు. అది సహజమైన వస్త్రం లాంటిది. మీకు అంత లేకపోతే లేదా మీకు జుట్టు ఊడిపోతుందని అనుకుంటే అప్పుడు మీరు జటాజూటం వేస్తారు. అది తెలుసా? జటాజూటాలు సాధువులు సన్యాసులను చూశారు కదా, అలా వేసుకుంటారు. అది ఎలాగో నేను చెప్పను, ఎందుకంటే మీరు అలాంటి జుట్టు వేసుకుని తిరుగుతూ ఉంటే మంచిది కాదు. మీ జుట్టును అలా చేసుకోవడానికి ఒక మార్గం ఉంది, అందుకని అలా చేస్తారు. ఒకవేళ అంతగా జుట్టు లేకపోతే ఒక వస్త్రం లేదా ఒక బట్టను ఉపయోగించవచ్చు. గార్మెంట్స్ ఆర్ ఎ క్లాత్ కమ్స్ ఇన్ హ్యాండీ. శరీరం తీరు ఎలాంటిదంటే ఒక న్యూరాన్ మెదడులో అది ఉపయోగించే శక్తి శరీరంలో ఇతర కణాలు ఉపయోగించే దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువ. అందుకని భౌతిక పరంగా చూస్తే శక్తి ఏ విధంగా పంచబడుతుందంటే ఇది మీరే గమనించవచ్చు. ఎవరైనా దేని గురించైనా చింతిస్తూ ఉంటే వాళ్ళు బరువు కోల్పోతారు. బరువు తగ్గడానికి ఉత్తమమైన మార్గం దేని గురించైనా చింతించడం, మీకు తెలుసు కదా. అవునా? ఎక్కువగా పని అంటే మీ మెదడులో ఒత్తిడి కలిగించే పని ఎక్కువైతే అది చాలా శక్తిని తీసుకుంటుంది. అది శరీరం బరువును పడేస్తుంది. అందుకని హఠయోగం ఎందుకు ముఖ్యం అంటే, హఠ యోగ ఈజ్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ ఇట్ ఈస్ ఈజ్ సింప్లీ టు బి ఏబుల్, మీరు శరీరాన్ని ఎలా నిర్వహించగలగాలంటే మీరు ఉన్నతమైన సంభావ్యతలను పొందడానికి ముందు మీ భౌతిక దేహంలో మీ శక్తి బాగా వేళ్ళు అనుకుని ఉంటుంది. మీ శరీరంలో శక్తి బాగా వేళ్ళు అనుకుని లేకపోతే అప్పుడు ఉన్నతమైన సంభావ్యతలు మిమ్మల్ని శరీరం నుండి తీసుకుపోతాయి. భౌతికత నుండి మిమ్మల్ని తీసుకుపోవడం అంటే మీరు శారీరకంగా తక్కువ సామర్థ్యం కలిగి ఉండొచ్చు లేదా అసలు పూర్తిగా వెళ్ళిపోవచ్చు. కొన్ని బౌద్ధ మత గ్రంథాలు ఏం చెబుతాయంటే, గౌతముడు ఆత్మజ్ఞానం కలిగే ముందు ఒక పురుషుడిలాగా నడిచేవాడని, జ్ఞానోదయం పొందిన తర్వాత ఆయన ఒక స్త్రీలా నడిచారు అని. వాళ్ళు ఏం చెప్పాలని చూస్తున్నారంటే శరీర ప్రాముఖ్యత తగ్గిందని. భౌతికంగా చూస్తే ఖచ్చితంగా ఒక పురుషుడి శరీరం స్త్రీ శరీరం కంటే కొద్దిగా ఎక్కువే, అందుకని ఆయన కొద్దిగా తగ్గారు. ఆయన ఎన్నో పురుష సామర్థ్యాలు కోల్పోయారు, సున్నితంగా మారారు, ఎందుకంటే ఆయన శక్తి వేరే పార్శ్వంలోకి మారింది. వాళ్ళు చెప్పాలని ప్రయత్నిస్తున్నది ఇదే.